అని అప్డేట్స్ చాలా వచ్చినట్టు ఈ బుక్ మీరు రాసిన తర్వాత నాకు చాలా మంది ఈ బుక్ అప్రిషియేట్ చేస్తున్నారు అంటే ఏదైనా అప్డేట్ ఇంకా ఇంకేమైనా కొన్ని పాయింట్స్ యాడ్ చేయాల్సి ఉంది నెక్స్ట్ వెర్షన్ ఏమన్నా అది నెక్స్ట్ వెర్షన్ లా ఓకే ఇట్లా చేస్తే ఇట్లా అయిపోయింది చూడు అని అది 2023 లో ఓడిపోయినాక అది సెకండ్ వెర్షన్ వస్తుంది ఓకే అంటే ఎందుకు అనిపిస్తుంది ఈ బుక్ రాయాలని అంటే బేసిక్ గా ఇంత స్పష్టమైన తెలుగులో చాలా క్లియర్ గా రాశారు మీరు ఒక ముస్లిం నాయకుడిగా కూడా పర్ఫెక్ట్ తెలుగులో పుస్తకాన్ని రాశారు అది నిజంగా చెప్పాలంటే అది నా బుక్ కాదు అది అది నా బాధ ఓకే నేను జనాలకు చెప్పుకుంటున్నా మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నారు అది నా బుక్ కాదు అది అది బుక్ కింద చూసుకోవద్దు ఎవరు ఓకే నా మనవి ఏమంటే అది ఒక బుక్ కింద తీసుకుంటే అది మీకు అర్థం కాదు నా మనసు బాధ కింద తీసుకుంటే ఆ బుక్ ఒక్కొక్క అక్షరం మీకు అర్థమవుతది నేను ఎందుకు చెప్పాను దాని వెనుక కారణం ఏమున్నది అన్ని మీకు తెలిసిపోతుంది ఎంత పిరికివాడో అని రాశారు కేసీఆర్ అంత భయస్తుడా నాకు తెలిసిన నేను ఏమంటున్నాను ఇప్పుడు కూడా ఒక మాట ధైర్యమే కదా ధైర్యం లేనిది 8-9 సంవత్సరాల్లో ఇంత ఇంత పెద్ద రాజ్యాన్ని ఎట్లా నడిపిస్తాడు రాజులాగా అంతే కదా అది అది పెద్ద సబ్జెక్టు తర్వాత చెప్తాను అంటే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఆయన చాలా చెప్పాడు ఆయన చాలా భయస్తుడు అంతేనా నాకు ఆయన నేను చెప్తున్నా కాదు నేను ఒకటి మాత్రం చెప్పగలను ఆయన గురించి ఆయన వైఫ్కి ఎంత తెలుసో ఎక్కువ లేకపోతే అంతే నాకు తెలుసు అవునా మేము ఒక్క రెండు సందర్భాలు కలుసుకోలేదు సంవత్సరాలు సంవత్సరాలు కలుసున్నాం అది ఏమైపోతుందంటే నాలో నువ్వు నీలో నేను అన్నట్టు ఉంటారు చూడు అప్పుడు ఎవరు అంత తెలిసిపోతుంది కదా అంత అదే అది నేను ఇప్పుడు యాత్రకు పోయినప్పుడు అందరికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీస్తా ఉంటాను అప్పుడు కూడా కేసీఆర్ ధమ్కిలు ఇచ్చాడు ఇప్పుడు అందరికి జనాలకి వాళ్ళకి వీళ్ళకి స్థాయి ఉండే ధమ్కిలు వాళ్ళ వేరే ధమ్కిలకి ఇంట్లో పండుకునేటోడు అంతే మళ్ళీ బయటకు వెళ్ళేది కదా సో మీలాంటి వాళ్ళని చూసుకొని గట్టిగా ఉండేవాడేమో ఆయనకు నేను ఇప్పుడు కూడా అంటున్నా కదా నేను ఆయనకు నిజమైన మొగడని అనుకుంటా ఒక రాత్రి ఒంటరిగా బండి తీసుకొని బయట తిరిగి రామని డ్రైవింగ్ వస్తుంది వస్తుంది తీసుకొని ఒకసారి ఒంటరిగా తిరిగి రామని లేకపోతే నీకు అంత ప్రాణభయం ఉంటే నువ్వు ఎందుకు రాబోయి ఇంట్లో పండుకోరాదు ఓకే నీకు ముందు ఒక 4 బండ్లు కావాలంట వెనుక 4 బండ్లు మళ్ళీ దాని వెనుక ఒక అంబులెన్స్ ఇంకెంత భయం ఎందుకు నీకు అంత పబ్లిక్ మనీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఈ బుక్లో అయితే మీరు అంతా రాశారు డీటెయిల్ కానీ నాకు చెప్పట్లేదు కానీ మొత్తం బుక్లో అయితే ఉన్నాయి బుక్ మీకు ఇస్తాను మీరు చదవండి దాని తర్వాత ఇంకొకసారి కూర్చుందామా అదే అంటున్నా అంటే నేను ఇప్పుడు దీంట్లో ఉన్న డీటెయిల్స్ మీ నోట్ నుంచి రావాలి నేను చదవడం కాదు మీ నోట్ నుంచి రావాలి నా నోట్ నుంచి వస్తాయి 100% వస్తాయి ఆ బుక్ రిలీజ్ అయిన తర్వాత వస్తాయి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు అన్ని చెప్పేస్తే ఆ బుక్ ఎందుకు చదవాలి జనం కదా అవును ఆ బుక్ చదవాలంటే కొన్ని చెప్పాలి కొన్ని చెప్పవద్దు ఆ బుక్ చదివినాక వాస్తవం తెలిసిపోతుంది నేను ఒకటే ఏమంటున్నానంటే ఇది బుక్ కాదు ఇది ఇది నా బాధ నేను పబ్లిక్ చెప్పుకుంటాను ఇప్పుడు ఏం చేయాలి మరి తెలంగాణ ప్రజలు రేపు ఇంకొక 1 ఇయర్ 6 మంత్స్ అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఇయర్ 1 ఇయర్ కాదు ఈ ఇయర్ మంచి ఆల్టర్నేట్ చూస్ చేసుకోవాలి అంతే ఉన్న దాంట్లో ఏదో ఒక మంచి ఆల్టర్నేట్ నేను ఇప్పుడు కూడా అంటున్నా వీళ్ళని ఏ ఈయన్ని ఏ అని చెప్తలేను నేను నా యాత్రలో కూడా ఫలానా మనిషిని లేకపోతే ఫలానా క్యాండిడేట్ని ఓటేయమని చెప్తే తిరగలేను ఓకే ఈయన్ని ఏ బాగండి ఈయన్ని ఇవ్వకుంటే ఎవరిని ఇవ్వండి ఇప్పుడు కొడుకును అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేయాలన్నది ఆయన ప్లాన్ కదా అట్లా కాదు ఇంకా అయిపోయింది ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కొడుకుని చేయాలన్నది ఆయన ప్లాన్ ఏనాడు కొడుకుని సీఎం చేస్తాడు సగం చెప్తా సగం మీరు అర్థం చేసుకోండి సీతాపతి అయిపోతాడు అంతేనా ఏనాడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఏనాడు ఆయన కొడుకు సీఎం చేస్తే ఆయన సీతాపతి ఇంకేమంటే పది లేకుండా ఉండలేడా ఒక 4 నెలలు బతకలేడా 4 నెలలు అంతే టోటల్ ఇంపాసిబుల్ ఇప్పుడు అడిక్షన్ అయిపోయింది అది